గారు, పెద్ద బావ, చిన్న బావ అందరూ హ్యాపీగా ఉన్నారు కృష్ణ. అందరూ హ్యాపీగా ఉన్న టైంలో ఏదన్నా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా తెలిసినా టోటల్గా అందరూ డిసప్పాయింట్ అయిపోతారు. నువ్వందరి గురించి ఆలోచిస్తావు కాబట్టి వాళ్ళందరి హ్యాపీనెస్ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకునే బాధ్యత నీదే కృష్ణ. నువ్వు నాకు హెల్ప్ చేయాలి కృష్ణ. తెల్లవారితే పెళ్ళి, నా జీవితంలో నాకు జరుగుతున్న మొదటి శుభకార్యం ఇదే కృష్ణ. నా తల్లి బ్రతికుంటే నాకు పెళ్లి జరుగుతున్నందుకు ఎంతగానో సంతోషించేది. నా తల్లి సంతోషాన్ని చూసే అదృష్టం నాకు లేకుండా పోయింది. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియకుండా తల్లి లేకుండా పెరిగాను. నాకు నాన్న తప్ప నా అనుకునే వాళ్ళెవ్వరూ లేరు. ఎవ్వరూ లేని నాకు తల్లి లేని లోటు తీర్చడానికి చెల్లెలివైన నువ్వు దొరకడం నా అదృష్టం కృష్ణ. చెల్లెలిగా నా తల్లి స్థానంలో నువ్వు ఉండి నా నుదుట నా పెళ్లి బొట్టు పెట్టి బుగ్గన దిష్టి చుక్క పెట్టి పెళ్లి కొడుగ్గా నన్ను పెళ్లి పీటల మీద కూర్చోబెట్టాల్సిన బాధ్యత నీదే కృష్ణ. మంచి మనసున్న నీ చేతుల మీదుగా నా పెళ్లి జరగాలని కోరుకుంటున్నాను. ఈ అన్నయ్య కోరికని తీరుస్తావా కృష్ణ? లేని మీ అన్నయ్య గురించి ఆలోచించకుండా నీ కళ్ళ ముందున్న ఈ అన్నయ్య జీవితం గురించి ఆలోచించు కృష్ణ. సూర్య విషయం నేను చూసుకుంటాను, నువ్వేం బాధపడ కృష్ణ. నా పెళ్ళి నీ చేతుల మీదుగా జరిపిస్తావా కృష్ణ? జరిపిస్తానని మాటివు కృష్ణ. సరే అన్నయ్య, జరిపిస్తాను. థ్యాంక్స్ కృష్ణ, ఈ ఒక్క మాట చాలు నాకు. పెళ్లి పనులు చాలా ఉన్నాయి, వెళ్ళి అవి చూడాలి. వస్తాను కృష్ణ. పెళ్లి వరకు సూర్య గురించి ఏం చెప్పకుండా కృష్ణని లాక్ చేశాను. నెక్స్ట్ ఏంటన్నది పెళ్ళయ్యాక ఆలోచించుకోవచ్చు. సుఖ సంతోషాలతో చల్లగా ఉండమ్మా. మా అందరి ఆశీస్సులతో నిండు నూరేళ్లు సౌభాగ్యవతిగా ఉండాలి లేమ్మా. దీర్ఘ ఆయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళి భవ. Thank you.
నీ చేతికి గాజులు,